రాష్ట గవర్నర్ తమిళిసైపై ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లా మంత్రిని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సులను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో ఆర్టీసీని విలీనం చేసిన బిల్లును రాష్ట గవర్నర్ తమిళిసైకి పంపగా గవర్నర్ ఈ బిల్లును పక్కన పెట్టడంతో ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బిల్లును ఆమోదింప చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల బాధ తెలిసి ఈ రోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజు బిల్లును పాస్ చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి తమిళసై దగ్గరికి పంపిస్తే గవర్నర్ తమిళసై గారు ఈ రోజు ఆర్టీసీ బిల్లును పక్కకు పెట్టడం జరిగింది. ఈ రోజు తమిళసైకి వ్యతిరేకంగా ఈ రోజు మంత్రి డిపోలో పూర్తిగా బస్సులు నిలిపివేయడం జరిగింది. తమిళసై గారు ఇప్పటికీ ఆర్టీసీ కార్మికుల బాధలు తెలిసి మీరైనా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బిల్లును వెంటనే ఆమోదించి ప్రభుత్వానికి వెంటనే పంపించాలని తమిళసై గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ పంపించినట్లయితే తమిళసై గారు మీరు ఏదైతే ప్రభుత్వంతో సపోర్ట్ గా బీజేపీతో ఉన్నారో ఆ బీజేపీ ఆర్టీసీ కార్మికుల బాధలు తెలిసి ఈ రోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. దీంట్లో